మన
దేశంలో ఉన్నది. క్షాత్రయుగముల శౌర్య చందిమ. క్షాత్రులు అంటే రాజులు, క్షాత్ర అంటే రాజులు. రాజులు గొప్ప గొప్ప రాజులు ఉండేవారు. క్షాత్రయుగముల అంటే రాజుల కాలం నాటి. క్షాత్రయుగముల అంటే రాజులు చాలా పరాక్రమవంతమైన రాజులు మన దేశంలో ఉండేవారు. వాళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు పరాక్రమాన్ని చూపించి ప్రచండంగా యుద్ధాలు కూడా చేసేవారు. అట్లాంటి ప్రచండ వీరత్వాన్ని చూపించిన రాజులు రాజులు ఉన్న మన భారతదేశము చిత్రలాస్యములే చరిత్రల. లాస్యము పొందిందంట మన భారతదేశం. ఎవరి దగ్గర? విదేశీయుల వాళ్ళ దగ్గర మన దేశము దాస్యము చేసింది. విదేశీయుల దగ్గర బానిసలుగా ఉన్నాము. ఇలాంటి చరిత్రలన్నీ కూడా చిత్రము అంటే ఇక్కడ చరిత్రలు. ఈ దాస్యములచే చరిత్రలు మన రాజుల యొక్క పరిపాలన చేసిన విదేశీయుల దగ్గర. ఇంతమంది గొప్ప రాజులు పరిపాలించిన మన దేశమైనా సరే విదేశీయుల దగ్గర దాస్యం చేసినాము కాబట్టి అదంతా కూడా చెరిగిపోయేలు చెల్లెలా. ఈ చరిత్రలన్నీ ఇంత రాజుల పరాక్రమాన్ని కూడా దాస్యం చేయడం వలన చెరిగిపోయింది, అంతరించిపోయిన ఈ చెల్లెలా అని చెబుతున్నారు. అవస్తంభ అశ్వలాయనాది కాలం నాటి చరిత్రలు గొప్పతనము మన దేశంలో ఉన్నది. అయినా కూడా రాజులు ఎంతో పరాక్రమంతో శౌర్యముతో యుద్ధాలు చేసే వాళ్ళందరూ కూడా చిత్రదాస్యములే చరిత్రల. దాస్యము వలన ఈ చరిత్రలన్నీ కూడా చెరిగిపోయినాయి. ఈ ఇంత పెద్ద గొప్ప రాజులైనా సరే విదేశీయుల దగ్గర బానిసలుగా ఉన్నాం కాబట్టి ఈ చరిత్రలన్నీ కూడా మనకు చెరిగిపోయినాయి చెల్లెల అని చెబుతున్నారు. Thank you.
అద్భుతం శాంతం నవరసములు 9 నాన్న నవరసములు 9 నవరసములు 9 హాస్యం కరుణ వీరం భయానక భీభత్సం రౌద్రం శృంగారం అద్భుతం శాంతం నవరసములు అంటే 9 ఆ 9 రసాల కూడిన నాట్యమాడడ అంటే మన భారతదేశంలో నిలిపోయి ఉందండి ఈ నవరసాలు నవరసాలు నాట్యమాడడ ఆ నవరసాలతో కూడిన ఆ నవరసాలతో నిండిన చెవుల చివురు పలుకులు చెవుల విందుగా తేనేన లాంటి తీయని తెలుగు మాటలతో చివురు పలుకులు తేట తేట తెలుగు పదాలతో చెవుల విందుగా చెవులకు ఇంపుగా ఉండేటట్లుగా కవితలల్లిన క్రాంత హృదయల మన కవితలందరూ కూడా ఎవరికో కవితలు అడుగుతారు క్రాంత అంటే కవి క్రాంత అంటే కవి కవితలల్లిన క్రాంత హృదయల కవితలు చెప్పిన ఈ కవుల గురించి గారవింపవే చెల్లెల ఈ కవులను మనము గౌరవించాలి గారవింపవే అంటే గౌరవించాలి పిల్లలు ఇంతవరకు అర్థమైంది కదా నాన్న మిగిలిన పాఠం రేపటి తరగతి